ఒక స్టోరీ చెప్తున్నాను, వినండి. ఆశావాద దృక్పథం. ఒక ఊళ్ళో ఒక పెద్ద పైల్వాన్ ఉండేవాడు. భయంకరమైన ఆకారం, పెద్ద ఆకారం, అందరినీ చితకబాదేవాడట. హింసించే గుణం ఉన్నది అతనికి బాగా. అందుకనే ఆ ఊళ్ళో అందరికీ భయం. ఇలా జరుగుతూ ఉంటే ఒకరోజు ఆ ఊరికి ఒక 15 ఏళ్ల కుర్రోడు గొర్రెల కాపరి కింద ఆ ఊళ్ళోకి వచ్చాడంట. వచ్చిన తర్వాత వాళ్ళని హింసిస్తుంటే చూసి ఆశ్చర్యపోయాడట. పక్కనున్న వాడిని అడిగాడట, మీరెందుకు హింసిస్తుంటే తిరగబడట్లేదు అని అడిగాడట సదరు గ్రామస్తుల్ని. ఆ ఊర్లో ఉండేవాళ్ళని అడిగాడంట, అమ్మో ఇంకేమన్నా ఉందా, వాడిని చూసావా, వాడి ఆకారం ఎలా ఉందో, వాడిని చూస్తే నాకు భయం, మాకు అందరికీ భయం, వాడు పెద్దగా ఉన్నాడు అని అడి చెప్పాడంట. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, ఇంకేముంది, వాడి ఆకారం ఎంత ఉందో చూసాం కదా, వాడిని కొట్టడం కష్టం అన్నారట. అప్పుడు ఆ కుర్రోడు అంత పెద్దగా ఉన్నాడు కాబట్టే వాడిని కొట్టడం ఈజీ, వాడిని ఎక్కడ కొట్టినా తగులుతుంది, ఎవరైనా కొట్టచ్చు, ఎక్కడైనా కొట్టచ్చు అని ఒక ఇన్స్పిరేషనల్ మాటలు చెప్పాడంట. అప్పుడు ఆ గ్రామస్తులందరూ కలిసి ఆ పైలవాన్ని చితకబాదారట. అది అంతవరకు ఆ గ్రామస్తుల్లో ఉన్న భయాన్ని మొత్తం ఆ కుర్రాడు వచ్చి పోగొట్టాడంట. ఆశ నిరాశ అనుకోకుండా ఆశ చూపించి ఆశా దృక్పథంతోనే ఆ మనిషి మాటలు చెప్పి మోటివేట్ చేసి వాళ్ళ మీద తిరగబడేలాగా చేయగలిగాడు అన్నమాట. అది స్టోరీ. అందుకని ఆశా దృక్పథంతో మనం జీవించాలి. ఈ స్టోరీని నేను ఒక పుస్తకంలో చదివానండి, అది మీకోసం చెప్తున్నాను. ఇది రాసింది డ్రీమ్ బెంజ్. అది ఈ స్టోరీ చదివి మీకు వినిపిస్తున్నాను. నేను ఎక్కడో ఎప్పుడో చదివిన స్టోరీని మీకు నేను కథలాగా చెప్పాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.